స్నేహితుడి మోసం. రామ్ ఒక పెద్ద వ్యాపారస్తుని కొడుకు. అతని తండ్రి చనిపోయాక అతనికి ఆస్తిగా ఆభరణాలతో నిండిన ఒక ఇనప పెట్టి లభిస్తుంది. ఒకరోజు రామ్ పనిమీద పట్టణానికి వెళ్లవలసి వస్తుంది. అందుకోసం తన దగ్గర ఉన్న నగల పెట్టెను వడ్డీ వ్యాపారం చేసే తన స్నేహితుడు రవి దగ్గరకు తీసుకుని వెళ్తాడు. ఇది మా నాన్న నాకిచ్చిన ఆస్తి. నేను పట్టణానికి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత వస్తాను. అప్పటి వరకు దీన్ని నీ దగ్గర ఉంచునేస్తామా? నువ్వేం దిగులు పడకో, దీన్ని నేను జాగ్రత్తగా ఉంచుతాను అంటాడు రవి. రామ్ నిశ్చింతగా పట్టణానికి బయలుదేరతాడు. తన స్నేహితుని దగ్గర తన ఆస్తి జాగ్రత్తగా ఉంటుందని భావిస్తాడు. కొన్ని రోజుల తర్వాత రామ్ తన ఊరికి తిరిగి వస్తాడు. నేరుగా అతని స్నేహితుని దగ్గరికి వెళ్ళి తన పెట్టెను అడుగుతాడు. రవి కొంచెం తటపటాయిస్తూ, నువ్విచ్చిన ఎనప్పెట్టెను ఎలకలు తినేశాయి, నేనేం చేయలేకపోయాను మిత్రమా అని అంటాడు. రామ్కు తన స్నేహితుని యొక్క దురాశ, మోసం అర్థమవుతుంది. రవి తనను మోసం చేశాడని తెలుసుకుని ఏదో ఒక విధంగా తన పెట్టెను తను తిరిగి పొందాలని అనుకుంటాడు. అలాగే రవికి తగిన బుద్ధి కూడా చెప్పాలనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత రామ్ రవి దగ్గరికి వెళ్ళి, రవి, మీ అబ్బాయిని నాతో ఒకసారి పంపుతావా? కొద్దిసేపు మా ఇంటికి కాపలా కావాలి అంటాడు. ఈ రామ్తో నా కొడుకును పంపితే ఇల్లు కాపలా కాసినందుకు ఏదైనా డబ్బు బహుమతో నా కొడుకిచ్చి పంపుతాడు అని అనుకుంటాడు. వెంటనే సరేనని తన కొడుకుని రామ్తో పంపుతాడు. మర్నాడు ఉదయమే రామ్ రవి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో మిత్రమా, ఘోరం జరిగిపోయింది. నీ కొడుకుని తీసుకొస్తుంటే ఒక కాకి ఎత్తుకుపోయింది అంటాడు. అవాకైన రవి, కాకి నా కొడుకుని ఎత్తుకుపోవడం ఏంటి అని అడుగుతాడు. ఎలుకలు నా ఇనప పెట్టెను తినేయగలిగినప్పుడు నీ కొడుకును కాకి ఎత్తుకుపోవడంలో వింతేముంది అని అంటాడు రాము. రవికి విషయం మొత్తం అర్థమవుతుంది. వెంటనే రామ్కు క్షమాపణ చెప్తాడు. తను చేసిన తప్పుకు క్షమించమని వేడుకుంటాడు. రామ్ యొక్క పెట్టెను తిరిగిచ్చేస్తాడు. తిరిగి ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. నీతి: నమ్మిన వారిని మోసం చేయటం చాలా చెడ్డ అలవాటు. తల్లి ప్రేమ. ఒకరోజు థామస్ ఎడిసన్ ఇంటికి వచ్చి ఒక లేఖను తన తల్లికి ఇస్తాడు. అమ్మా, ఈ లేఖను మా టీచర్ నాకు ఇచ్చింది, దీన్ని మీకు ఇవ్వమని చెప్పింది అని థామస్ అంటాడు. అప్పుడు తన తల్లి కంటి నిండా నీళ్లతో గట్టిగా టీచర్ ఇచ్చిన లేఖను చదువుతుంది. మీ అబ్బాయి చాలా తెలివైనవాడు. ఈ స్కూల్ చాలా చిన్నది. ఇక్కడ మీ అబ్బాయికి చదువు చెప్పగలిగే టీచర్స్ ఎవ్వరూ లేరు. అతనికి మీరే చదువు చెప్పండి అని అంటుంది. ఆ తరువాత చాలా సంవత్సరాలకి థామస్ తల్లి చనిపోతుంది. ఎన్నో కొత్త కొత్త వాటిని సృష్టించిన ఎడిసన్ శతాబ్దంలోనే ప్రముఖ సృష్టికర్తల్లో ఒకరిగా పేరును సంపాదించుకుంటాడు. ఒకరోజు తన పాత బీరువాలో ఉన్న లేఖను చూస్తాడు. అది తన స్కూల్ టీచర్ తన అమ్మకు ఇవ్వమనిచ్చిన లేఖ. ఆ లేఖను తెరిచి అందులో ఏముందా అని ఆసక్తిగా చదువుతాడు. మీ అబ్బాయి మానసిక రోగి. మేము అతనికి చదువు చెప్పలేము. అతనిని స్కూల్ నుంచి బహిష్కరిస్తున్నాం అని రాసుంటుంది. అది చదివి ఎడిసన్ మానసికంగా ఎంతో బాధపడతాడు. అప్పుడు తన డైరీలో ఇలా రాసుకుంటాడు: థామస్ ఆల్వా ఎడిసన్ ఒక మానసిక రోగి. అతడిని వాళ్ళమ్మ శతాబ్దపు తెలివైన పురుషునిగా తీర్చిదిద్దిందని రాసుకుంటాడు. తల్లి తన ప్రేమతో, మంచి పెంపకంతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతుంది. అతి తెలివి విద్యార్థి. అనగనగా ఒక గ్రామంలో అర్జున్ అనే ఒక కుర్రాడు ఉంటాడు. అతను చాలా అల్లరివాడు. అతను ఎప్పుడూ క్లాసులు వినకుండా ఆడుకుంటూ ఉండేవాడు. అర్జున్ సంగతి తెలుసుకున్న ప్రిన్సిపల్ తన రూమ్కి రమ్మని కబురు పెడతాడు. అర్జున్ని బాగా తిట్టాలని అనుకుంటాడు. అర్జున్ వచ్చేసరికి ప్రిన్సిపల్ లంచ్ బాక్స్ ఓపెన్ చేసుంటాడు. నువ్వు స్కూల్కి ఇంత లేటుగా ఎందుకొచ్చావు అని అడుగుతాడు ప్రిన్సిపల్. అది పెద్ద సీక్రెట్ సార్, మీరు చాలా మంచివారు కాబట్టి మీకే చెబుతున్నా. నేను స్కూల్కి వస్తుంటే దారిలో ఒక పెద్ద బంగారపు ఇటుక దొరికింది. దాన్ని ఏం చేయాలా,
ఎక్కడ దాయాలా అని ఆలోచించేసరికి ఇంత టైం అయింది సార్ అంటాడు. ఇంతకే దాన్ని ఏం చేయాలనుకుంటున్నావు అని ఆతృతగా అడుగుతాడు ప్రిన్సిపల్. ఆ డబ్బుతో నేను ఒక పెద్ద ఇల్లు, పొలం, ఇంకా ఆవులు, గేదెలు కొనాలని అనుకుంటున్నాను సార్. ఇంకా అందులో కొంత బంగారం మీలాంటి మంచి వ్యక్తికి ఇద్దామనుకుంటున్నాను సార్. అవునా, నువ్వు బాగా ఆకలిగా ఉన్నట్టున్నావే, ఇదిగో ఈ లంచ్ తిను అని ప్రిన్సిపల్ లంచ్ను అర్జున్కిస్తాడు. అర్జున్ గబగబా తినేసి, మీరు చాలా మంచివారు సార్, అందుకే ఆ బంగారం మీకు ఇవ్వాలనుకున్నాను అంటాడు అర్జున్. ప్రిన్సిపల్ వెంటనే ఆ బంగారంతో పొలం కొన్నట్టుగా ఊహల్లోకి వెళ్ళిపోతాడు. అది సరేగాని ఇంతకీ ఆ ఇటుక ఎక్కడ దాచావు అంటాడు ప్రిన్సిపల్. అది సరిగ్గా దాచే టైంకి మా అమ్మొచ్చి కర్రతో కొట్టి నన్ను నిద్రలేపింది సార్. లేచి చూస్తే ఈ టైం అయింది. ఏంటి ఇదంతా కళ అని ఆశ్చర్యపోతాడు ప్రిన్సిపల్. కనీసం కల్లోనైనా నన్ను గుర్తుపెట్టుకున్నావు, నిజంగా బంగారం దొరికితే నన్ను మర్చిపోకు అంటాడు ప్రిన్సిపల్. సరే సార్ అని మెల్లిగా అక్కడి నుండి జారుకుంటాడు అర్జున్. ఇంతకీ అర్జున్ని పిలిచిన కారణమే మర్చిపోతాడు ప్రిన్సిపల్. ఈ కథలో నీతేంటంటే, ఆశ ఎలాంటి మనిషి బుద్ధినైనా పాడు చేస్తుంది. వెర్రి గాడిద అనగనగా ఒక ఉప్పు వ్యాపారి గాడిద మీద ఉప్పు మూటను వేసుకొని ప్రతిరోజు బజారుకు వెళ్తుండేవాడు. దారి మధ్యలో నదిపై ఉన్న బ్రిడ్జును కూడా దాటాల్సి వచ్చేది. ఒకరోజు గాడిద బ్రిడ్జ్ మీద కాలు జారి నదిలో పడిపోతుంది. దానిమీద ఉన్న ఉప్పు మూటలు కూడా నదిలో పడిపోతాయి. ఉప్పు మొత్తం నీటిలో కరిగిపోతుంది. తరువాత పైకి లేచిన గాడిదకు ఎంతో తేలిగ్గా ఉంటుంది. గాడిద ఎంతో సంతోషిస్తుంది. ఇదే ట్రిక్కును ప్రతిరోజు చేయాలని అనుకుంటుంది. 3 రోజుల పాటు అలాగే బ్రిడ్జ్ మీద కాలు జారి నదిలో పడిపోతుంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన వ్యాపారి గాడిద యొక్క ట్రిక్కును తెలుసుకుంటాడు. గాడిదకు సరైన గుణపాఠం చెప్పాలనుకుంటాడు. మరుసటి రోజు గాడిద వీపు మీద పత్తి మూటను పెడతాడు. గాడిద ఈసారి కూడా తన పాత ఉపాయాన్నే పన్నుతుంది. కాలు జారి నీటిలో పడిపోతుంది. కానీ ఈసారి పాపం గాడిదకు ఎదురు దెబ్బ తగులుతుంది. నీటిలో పడిన పత్తి మరింత బరువు పెరుగుతుంది. దాంతో అంతకు ముందు కంటే ఎక్కువ బరువును మోయాల్సి వస్తుంది. గాడిదకు మంచి గుణపాఠం చెప్తాడు వ్యాపారి. అప్పటి నుండి గాడిద ఎలాంటి కుయుక్తులు పన్నకుండా బుద్ధిగా ఉంటుంది. ఉప్పు వ్యాపారి ఎంతో సంతోషిస్తాడు. పిల్లలు, ఈ కథ నుండి మనం నేర్చుకునే నీతేంటో తెలుసా? కష్టపడి పనిచేయడంలోనే అసలైన ఆనందం ఉంటుంది. దాన్నుంచి ఎవ్వరూ తప్పించుకోకూడదు.